హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిజ కిచెన్ వ్లాగ్స్. మందార మొక్కకి కొమ్మ కొమ్మకి పువ్వులు ఎక్కువగా పూయాలి, అలానే మొగ్గలు ఎక్కువగా రావాలి. అంటే మందార మొక్కను నాటేటప్పుడు మనం యూజ్ చేసే సాయిల్ని ఏమేమి వేసి మనం మొక్కను నాటేలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను వీడియోలో చెప్పినట్లుగా మనం ఈ విధంగా సాయిల్ని తయారు చేసి మొక్కను నాటినట్లయితే మొక్కకి చక్కగా పువ్వులు పూస్తాయి, అలానే మొగ్గలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. చిన్న మొక్క అయినా కానీ డైలీ 10 పువ్వులైనా పూస్తాయండి. అలానే మందార మొక్కకున్న మొగ్గలు కూడా రాలిపోకుండా పువ్వులు ఇలా పెద్దవిగా పూస్తాయి. అలానే వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ మందార మొక్కకు వాడాల్సిన సోయిల్ ఏంటో చూసేద్దాం పదండి. మందార మొక్క అని కాకుండా మనం ఏ మొక్కలకైనా అలా కుండీలో డైరెక్ట్గా మట్టి వేసి మన మొక్కను నాటకూడదండి. అలా నాటినట్లయితే వాటి యొక్క వేర్లు బలంగా ఎదగకుండా ఉండిపోతాయి. కాబట్టి మనం మొక్కను నాటేటప్పుడు దానిలోకి సాయిల్గా 50% వరకు కోకోపీట్, అలానే గార్డెన్ సోయిల్ ఉంటుంది కదండి ఎర్రమట్టి అంటారు, అదో 25% వరకు తీసుకోవాలి. ఇక వర్మీ కంపోస్ట్కు 15%, అలానే 10% వరకు మనం మా నల్లమట్టి పొలాల్లో దొరుకుతుంది కదండి ఆ మట్టిని తీసుకోవాలి. ఇలా నేను చెప్పిన క్వాంటిటీలో మీరు సోయిల్ని తయారు చేసి మనం మొక్కను వేసి మొక్కను నాటామనుకోండి, మొక్కలు చాలా బాగా ఎదుగుతాయి. ఇలా ఈ ఐటమ్స్ని వేసి ఒకసారి మొక్కను నాటి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే చూడండి, మొక్కకి ఎంత బాగా మొగ్గలు పూలు ఎలా పూసాయో, ప్రతి కొమ్మకి కూడా చాలా ఎక్కువగా మొగ్గలు పూసాయి. ఇలా కోకోపిట్ని మనం యూజ్ చేయడం వలన అది వాటర్ని ఎక్కువగా పీల్చుకొని మొక్కకు అవసరమైనప్పుడల్లా వాటర్ని అందిస్తుంది. గార్డెన్ సోయిల్ వల్ల మొక్క యొక్క రూట్స్ విశాలంగా లూజ్గా ఎదుగుతాయి. ఇక నల్లమట్టి కంపోస్ట్ వల్ల మొక్కకి బలం అందుతుంది. అలానే ఇలా మొక్క మొదట్లో ఏమైనా చిన్న చిన్నవి గడ్డి మొక్కలు లాంటివి ఉన్నా కూడా మనం వెంటనే తొలగించుకోవాలి. అలానే మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇలా కుండీలో మొక్కకి ఇలా లూజ్గా ఉండేటట్లుగా మనం సాయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం సాయిల్ని ప్రిపేర్ చేసుకోవడం వలన మొక్క యొక్క రూట్స్ విశాలంగా ఎదుగుతాయి, అలానే వాటికి బలం కూడా అందుతుంది. దీనివల్ల మొక్క చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఎక్కువ కాలం ఉంటుంది, అలానే వాటికి బలం బాగా అంది, పువ్వులు చాలా బాగా పూస్తాయి. ఇవి ఇంకా ఆరోగ్యంగా ఎదగాలి అంటే మనం డైలీ దీనికి వాటరింగ్ చేయాలండి. అలాగని వీటికి ఎక్కువగా వాటర్ని వేయకుండా డైలీ కొంచెం కొంచెంగా వాటర్ని వేసి మొక్కల్ని పెంచాలి. అలానే మొక్కకి కనీసం 7-8 గంటలైనా సన్లైట్ తగిలేలా చూసుకోవాలి. అలానే వీటికి వారంలో 3 సార్లు అయినా న్యాచురల్ ఫెర్టిలైజర్ని యూజ్ చేయాలండి. ఇలా చేయడం వలన మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది, అలానే ప్రతి బ్రాంచ్కి కూడా మొగ్గలు వస్తాయి, అలానే పూలు కూడా చాలా బాగా పూస్తాయి. అలానే వీటికి ఇలా 6-7 గంటలు సన్లైట్ తగలడం వలన వీటికి ఎటువంటి చీడపీడలు లాంటివి రాకుండా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది చిన్న మొక్కే, కానీ చూడండి దీనికి ఎలా మొగ్గలు వచ్చాయో. పువ్వులు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి, అలానే మొక్క కూడా చాలా హెల్దీగా ఉంది కదండి. మనం ఈ విధంగా సాయిల్ని ప్రిపేర్ చేసి కుండీలోనే కాకుండా మనం నేలలో కూడా వేసినా దీన్ని వేసి మొక్కను వేయడం వలన మొక్క చాలా ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఇలా చేయడం వలన కొమ్మ కొమ్మకి మొగ్గలు విపరీతంగా వస్తాయి, అలానే మొగ్గలు రాలిపోకుండా పువ్వులు కూడా చక్కగా పూస్తాయి. అలానే వర్మీ కంపోస్ట్ వల్ల మొక్క చాలా బాగా ఎదుగుతుంది. చాలామందికి మొక్క గ్రోత్ అవుతుంది కానీ వాటికి మొగ్గలు రావు, అలానే పువ్వులు కూడా పుయ్యవు. అలా కాకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా నేను చెప్పినట్టుగా మీరు సాయిల్ని ప్రిపేర్ చేసి మొక్కలు నాటితే మొక్కకు చాలా పువ్వులు బాగా పూస్తాయి. ఇలా మొక్క మొదట్లో ఎప్పుడూ సాయిల్ లూజ్గా ఉండేటట్లుగానే మనం చూసుకోవాలి, అప్పుడే మొక్క బాగా ఎదుగుతుంది. ఇదిగోండి ఇది కోకోపిట్. ఈ కోకోపిట్ని మనం 50% వరకు మొక్క నాటేటప్పుడు వేయాలి. దీనివల్ల మనం కలిపే ఈ సాయిల్ లూజ్గా ఉంటుంది, తద్వారా రూట్స్ మొక్క యొక్క రూట్స్ బాగా ఎదుగుతాయి. ఇలా దీనిని 50% వరకు మనం తీసుకోవాలి. అలానే గార్డెన్ సోయిల్, దీనివల్ల మొక్క చాలా బాగా ఎదుగుతుంది. దీనిలో ఇసుక భాగం ఎక్కువగా ఉంటుంది, మనం ఒకవేళ ఎక్కువగా వాటర్ని మొక్కకు వేసేసినా ఇది వాటర్ని తక్కువగా అబ్జర్వ్ చేసుకునేలా చేస్తుంది. దీనివల్ల కుండీలో ఉండే సాయిల్లో వాటర్ ఎక్కువగా లేకుండా చేస్తుంది. ఇది నల్లమట్టి అండి, ఇది పొలాల్లో దొరుకుతుంది కదా, ఇలా పొలం దగ్గర నుంచి కొంచెం మట్టిని తెచ్చుకొని వాటిని 2 రోజులు ఎండలో పెడితే ఇలా పొడిపొడిగా ఉంటుంది. ఈ మట్టిని 15% తీసుకొని మనం సాయిల్ని ప్రిపేర్ చేసి ఇలా మొక్క కుండీలో వేసి దానిలో మొక్కను నాటినట్లయితే మొక్కలు చాలా బాగా ఎదుగుతాయి.
ఇలా మందార మొక్కే కాదండి, మనం ఏ మొక్కలనైనా నాటేటప్పుడు ఈ విధంగా సాయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అలానే వీటికి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ని యూజ్ చేసినట్లయితే మొక్క చాలా బాగా ఎదుగుతుంది. ప్రీవియస్ వీడియోలో నేను మంచి ఫెర్టిలైజర్ని చెప్పానండి, మీకు కావాల్సితే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే మొక్క ఎదిగేటప్పుడు ఇలా చిన్న చిన్న గడ్డి మొక్కలు లాంటివి వస్తూ ఉంటాయి, వాటిని కూడా తీసేసుకోవాలి. ఇలా తొలగించడం వలన మట్టిలో ఉండే బలమంతా మొక్కకు అంది మొక్క చాలా స్ట్రాంగ్గా ఎదుగుతుంది. అలానే మొక్క చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది. అలానే ప్రతి బ్రాంచ్కి కూడా మొగ్గలు చాలా విపరీతంగా కాస్తాయి. ఓసారి మీకు కుదిరితే ఈ విధంగా మీరు మొక్కను సాయిల్ని ప్రిపేర్ చేసి మొక్కను నాటండి, మీకే తేడా తెలుస్తుంది. కొమ్మ కొమ్మకి చక్కగా మొగ్గలు వచ్చి పువ్వులు చాలా చాలా బాగా పూస్తాయి. అలానే మొక్కకి చీడపీడలు లాంటివి అలానే మిల్లీ బగ్స్ లాంటివి రాకుండా ఉండాలి అంటే వీటిని ఎప్పటికప్పుడు మనం సంరక్షించుకుంటూ వేప పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని మొక్క మొదట్లో వేసినట్లయితే మొక్కకున్న చీడపీడలన్నీ పోతాయి. ఇలా వేప పౌడర్ను వారానికి ఒకసారైనా మొక్క మొదట్లో వేయాలి. ఈ వేప పౌడర్ మనకు అన్ని స్టోర్స్లోనే దొరుకుతుందండి, లేకుంటే వేపాకులు ఉంటాయి కదండి, వాటిని కూడా మనం ఎండలో పెట్టి పౌడర్గా చేసి వాటిని మొక్కకి వేయచ్చు. ఇది మొక్కకి మంచి యాంటీబయాటిక్గా తయారయ్యి మొక్కకి చీడపీడలు లాంటివి రాకుండా ఉంటుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ప్రీవియస్ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి, ఐ హోప్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. అలా వీడియోని నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.